సంతోషంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతున్నందుకు, అలాగే భారతీయ జనతా పార్టీలో యువ మోర్చది చాలా కీలకమైన పాత్ర. ఐ విల్ డూ జస్టిస్ టు దిస్ పోస్ట్. ఈ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించి యువ మోర్చని అలాగే పార్టీని బలోపేతం చేస్తాను. చాలా కష్టపడుతున్నాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి బలోపేతం చేయడం కోసం. మోదీ గారు తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఎంతగానో మేలు చేశాయి. మొన్న ప్రకటించిన రైతులకు కనీసం మద్దతు దొరకనివ్వండి, అలాగే మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర మహిళల గురించి ఏదైతే ఉజ్వల యోజన కింద అమలైన ఫ్రీ గ్యాస్ పంపిణీ ఉందో దానికి మహిళలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఆకర్షితులవుతున్నారు. పథకాలన్నీ కూడా నచ్చి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మా ప్రాంతాలన్నీ కూడా సరి అయిన జ్ఞానం ఉన్న నాయకులు లేకపోవడం వల్ల, మా గిరిజన నాయకుల వల్ల, మా నాయకులను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. మా ప్రాంతాలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి, చాలా వెనకబడిపోయి ఉంది. అందుకోసం అవకాశం వస్తే ఈ వచ్చే 2019 ఎలక్షన్స్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసి పార్టీని బలోపేతం చేసి, అలాగే కాంటెస్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అనేదే నా ఉద్దేశం. సింగరేణి ఏరియాలన్నీ కూడా నేను పర్యటన చేసి ఉన్నాను. అక్కడ సింగరేణి సేవా సమితి మహిళలు 20 సంవత్సరాలుగా వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ కోర్సెస్ చేసి ఉన్నారు. చాలా అనుభవం ఉన్న మహిళలు, వాళ్ళు కూడా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం నేను కృషి చేస్తాను. బయ్యర ఉక్కు కర్మాగారం ముఖ్య అజెండాగా పెట్టుకొని 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి రోజున అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరాను. నేను భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు, మా నాన్నగారు భారతీయ జనతా పార్టీలో సీనియర్ కార్యకర్త. 1999లో ఆయన ఖమ్మం డిస్ట్రిక్ట్ టెలికమ్ అడ్వైజరీ కమిటీ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్ మెంబర్గా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత సింగరేణి అధికారి అవడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు ఇది నాకు రీఎంట్రీ లాగా. వయసులో మీ అందరికంటే చిన్నదాన్ని కావచ్చు, కానీ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ బాధ్యత ఇచ్చినందుకు యువమోర్చా అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి, సెక్రటరీ, ఇతర పార్టీ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి రాబోయే 2019 ఎలక్షన్స్లో పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా మేమందరం కలిసి బాగా కృషి చేస్తున్నాము. అందుకు మీ సపోర్ట్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పదవికి కూడా నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీజేపీ.